ఇప్పుడు సింహాలు పులులు నెమళ్ళు జింకలు అడవి దున్నపోతులు ఏడుంటే ఉల్లా ఇంకేడుంటే జూ పార్కులు ఉంటాయి ఆ వీటిని చూడాలంటే జూ పార్క్ కోతం చూస్తాం మరి జంతువులు అంటే అట్లా చూస్తారు కానీ పక్షులు అట్లా కాదు కదా అసలు ఏడనన్న గానొస్తున్నాయా దీనాం ఇంత తగ్గుతున్నాయి గీసొంటి టైం లా ఒకటి రెండు చూసుడే మా భాగ్యం కదా కానీ ఇప్పుడు మీకు ఒకటి రెండు కాదు అంతకు మించి చూపిస్తాం చూడరి ఒకటే కడ ఎన్ని తీర్ల పిట్టలున్నాయో కదా ఇంకేవి తక్కువనే మీకు చూపెట్టని మా కెమెరాలో చిక్కినే నూర్ల కొద్దున్నాయి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల అడవిలా ఈడ ఒకటి కాదు రెండు కాదు 300 పైనే తీర్ జాతుల పచ్చులున్నాయి ప్రతి ఏటా ఎండాకాలం టైంలోనే గీడికి వస్తాయి అట పిల్లల్ని పెడతానికి బయట దేశాలకెళ్ళి ఇగో సూచనా కొద్ది వస్తూనే ఉన్నాయి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి ఒక్కదాన్ని చూసే లోపే ఇంకోటి వస్తున్నాయి నీళ్లు తాగేటి నీళ్లు తాగుతున్నాయి ఇత్తులు బుక్కేటి ఇత్తులు బుక్కుతున్నాయి ఆడుకునేటి ఆడుకుంటున్నాయి ముద్దుగా ఏ చెట్టు కాడికి పోయినా కిలకిలా సప్పుల్లే అవన్నిటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసమట చాలా సందర్భాల్లో ఈ చెట్లు నరకడం ద్వారా రకరకాల పద్ధతుల ద్వారా వాటి ఆవాసాలను మనం పూర్తిగా నాశనం చేయడం తద్వారా అవి ఎక్స్టింక్ట్ అయ్యే ప్రమాదం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అగనట కాబట్టి ఇప్పుడు సర్కార్ వాళ్ళు ఏదో ఒక ఉపాయం చేయాలి ఇంకిన్ని వచ్చేటట్టు సౌలతి చేయాలి లేకుంటే ఇవి కూడా కనిపించట రాను రాను కానీ వేలు లక్షల కిలోమీటర్లకెంచి మన ఆదిలాబాద్ కవ్వాల అడవిలకే వస్తున్నాయి అంటే మస్తు గ్రేట్ కదా